నమస్కారం. ఎస్సీఆర్టీ వారు సమర్పించు లైవ్ తరగతులకు స్వాగతం, సుస్వాగతం. విద్యార్థిని విద్యార్థులారా, మనము ప్రతిరోజు పరిసరాల్లో జీవులు అనగా మొక్కల్ని జంతువుల్ని గమనిస్తూ ఉన్నాం. కానీ వాటి జీవితకాలం ముగిసిన తర్వాత కూడా మనం ఆ జాతుల్ని చూస్తూనే ఉంటాం. కారణమేంటి? కారణం మీకు తెలుసు, క్రింతలోతులు నేర్చుకున్నారు, ప్రత్యుత్పత్తి. మరి ప్రత్యుత్పత్తి అంటే ఏంటి? ఒక జీవి తన పోలికలతో ఉండే సంతతిని పెంపొందించే ఒక జీవక్రియ పద్ధతినే మనం ప్రత్యుత్పత్తి అంటాం. అంటే ఆ జీవి ఎప్పటికీ కూడా, అంటే తన సంతతి మళ్ళీ పరిపక్వ దశకు చేరుకొని తిరిగి కొత్త సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే జన్మించటము, పెరుగుదల, ప్రత్యుత్పత్తి, మరణము అనేది ఒక వలయంగా సాగుతూ ఉంటాయన్నమాట. అంటే ఈ ప్రత్యుత్పత్తిని వివిధ రకాల జీవులు, అంటే కొన్ని మిలియన్ రకాల జీవులు ఈ ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తూ ఉంటాయి. ఈ ప్రత్యుత్పత్తి రెండు రకాలని మనం క్రింది తరగతుల్లో నేర్చుకున్నాము. ఈ ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా ఏర్పడే ప్రత్యుత్పత్తిని మనము లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. మనకు తెలుసు, ఎక్కువ ఇన్ని మిలియన్ జీవులలో 99% జీవులు ఈ లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారానే తన సంతతిని పెంపొందించుకుంటాయి. అయితే ఈ జీవ వైవిధ్యం గల ప్రపంచంలో ప్రతి జీవి కూడా ఒక ప్రత్యేకమైన యాంత్రికాన్ని ఏర్పరచుకొని తన సంతతిని కొనసాగుతూ ఉంటుంది. దీనికి దాని ఆవాసము, అంతర్గత శరీర ధర్మము, ఇతర కారకాలన్నీ కూడా ఈ ప్రత్యుత్పత్తి విధానానికి దోహదపడతాయన్నమాట. మరి ఇలాంటి ప్రత్యుత్పత్తిని మనము గురించి తెలుసుకుందాం. మరి లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష సంయోగ బీజాలంటే ఏంటి? అంటే ఈ లైంగిక ప్రత్యుత్పత్తిలో ఒక జీవి పాల్గొనవచ్చు, రెండు జీవులు కూడా పాల్గొనవచ్చు అన్నమాట. అంటే మనము క్రితం నేర్చుకున్నాము, స్త్రీ సంయోగ బీజాలని మనం అండకణం అంటాము, పురుష సంయోగ బీజాలని శుక్రకణాలు అంటాం. మరి మనం పుష్పాల్లో అయితే పురుష కణాన్ని పరాగ రేణువులు అని అంటాం, మనము గతంలో తెలుసుకున్నాం అన్నమాట. అయితే అలైంగిక ప్రత్యుత్పత్తితో మనం పోల్చి చూసినప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తి చాలా క్లిష్టంగా, నిదానంగా జరిగే ప్రక్రియ. దీంట్లో జన్యువుల మార్పు ఉంటుందన్నమాట. అంటే జనక జీవికి పిల్ల జీవులు సమరూపాలుగా ఉండవన్నమాట. ఇప్పుడు మనం ముందు తరగతిలో లైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు అలా ఇంకో భాగం ఏంటంటే అలైంగిక ప్రత్యుత్పత్తి. అంటే ఈ జీవులలో సంయోగ బీజాలు కలయకుండవు, తను ఒక జీవి ప్రమేయంతోనే జరిగే ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటామన్నమాట. అయితే ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి ఎలా ఉంటుందంటే తల్లి జీవితో సమరూపాలుగా ఉంటుంది. అంటే స్వరూపంలో సమరూపంగా ఉంటుంది, జన్యు రూపంలో కూడా సమరూపంగా ఉంటుంది. ఇలాంటి ప్రత్యుత్పత్తిని మనము అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. సాధారణంగా మనము దీన్నే క్లోన్స్ అని కూడా అంటామన్నమాట. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు జీవుల్లో రకరకాలుగా జరుగుతాయి. అయితే కొన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాల్ని మనం గమనించినట్టయితే విచిత్తి, కోరకీ భవనము, ముక్కలగుట, పునరుత్పత్తి, అనిషేక జననము, అనిషేక ఫలనము, శాకీయ వ్యాప్తి, సిద్ధ బీజాలు ఏర్పడుట అనేది మనము ఈరోజు చర్చించుకుందాం. అయితే మొదట విచ్చిత్తి. విచ్చిత్తి పేర్లోనే ఉంది. విచ్చిత్తి అంటే ఏంటి? విడిపోవడం. ఒక జీవి కణ విభజన ద్వారా రెండుగా విడిపోతాయి. దీన్ని మనం ద్విధా విచ్చిత్తి అంటాం. సాధారణంగా ఈ ద్విధా విచ్చిత్తి సౌష్ఠయుతంగా జరుగుతుంది. ఉదాహరణ మనం పారమేషియం గురించి తెలుసుకున్నాం ఇదివరకే. అయితే ఈ విచ్చిత్తిలో మనం చూసుకుంటే ఆయత ద్విధా విచ్చిత్తి. ఆయత అంటే ఏంటంటే మనము ట్రిప్నోజోమా గాని యుగ్లిన్ అని గమనించినట్టయితే దాని దేహము రెండుగా చీలిపోతుంది. ఇట్లాంటి ద్విధా విచ్చిత్తిని, అంటే కణద్రవ్య విభజన అక్షాన్ని ఆధారంగా చేసుకుని మనము ఆయత ద్విధా విచ్చిత్తి అని, తర్వాత అడ్డు ద్విధా విచ్చిత్తి అని మనము తెలుసుకున్నాము. ఇప్పుడు పారమేషంలో అడ్డు ద్విధా విచ్చిత్తి ఎలా ఏర్పడుతుందో ఒక చిన్న వీడియో ద్వారా మనము తెలుసుకుందాం. ఈ వీడియో గమనించండి, చూడండి. పారమేషము చూడండి, ప్రౌఢ దశకు చేరుకున్న తర్వాత తన
ఆహారాన్ని తీసుకోవటం మానివేసి నోటి గాడి కూడా అదృశ్యం అవుతుందన్నమాట. అయి దీంట్లో రెండు కేంద్రకాలు ఉంటాయి, స్థూల కేంద్రకం ఉంటుంది, సూక్ష్మ కేంద్రకం ఉంటుంది. అవి సమ విభజన ద్వారా విభజన చెంది తర్వాత దేహము రెండుగా, అంటే తన దేహము మధ్య భాగంలో నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కు విస్తరించటం వల్ల ఒక తల్లి పారమేషము రెండు పారమేషాలుగా విడిపోతుందన్నమాట. ఇది మనం పారమేషం ప్రోటోజావాకు చెందింది. తర్వాత దీన్ని మనం గమనించినట్టయితే రెండుగా విడిపోవటం మనము గమనిస్తున్నామన్నమాట. ఇది అడ్డు ద్విధావిచ్ఛిత్తిగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో క్లోన్స్ తల్లి కణానికి రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి. ఇది జనక కణము పిల్ల కణము అని ఉండదన్నమాట. దీన్ని మనం అడ్డు ద్విధావిచ్ఛిత్తిగా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే దీన్ని స్లిప్పర్ యానిమల్ క్యూల్ అని కూడా అంటాం మనం. పారమిషాన్ని చూడండి, ఇది మంచినీటి ఆవాసాలలో ఎక్కువగా ఈ పారమిషం మనకి గమనిస్తుంది. చూసారా, ఈ రెండు ఏర్పడడం మనము గమనించామన్నమాట. ఇంకా మనము చూసినట్టయితే అమీబా గురించి చిన్న తరగతుల నుంచి కూడా నేర్చుకున్నాం. ఏకకణ జీవి ప్రోటోజోవా, చూడండి ఈ అమీబా కూడా ద్విధా విచ్ఛిత్తిని, అనుకూల పరిస్థితుల్లో ద్విధా విచ్ఛిత్తిని కొనసాగించుకుంటుంది. మొట్టమొదట కేంద్రక విభజన చెందుతుంది, తర్వాత కణద్రవ్య విభజన ద్వారా ద్విధా విచ్ఛిత్తిని రెండు పిల్ల కణాలుగా మారుతాయన్నమాట. తర్వాత మనం గమనించినట్టయితే ఈ అమీబాల ద్విధా విచ్ఛిత్తి సూక్ష్మదర్శినిలో చూడండి ఎలా ఉంది, కానీ మనకు విద్యాపదాలు కనిపించట్లేదు. అది మిథ్య అంటేనే తనకు అవసరం ఉన్నప్పుడు సృష్టించుకుంటుందన్నమాట. ఇది అమీబాలో ద్విధా విచ్ఛిత్తి. జీవ పదార్థ కదలికలను మీరు గమనించండి, ముందు కేంద్రక విభజన చెందింది, తర్వాత ఇప్పుడు మనం బ్యాక్టీరియాని ఇప్పుడు మన కంటికి కనపడదు. ఈ బ్యాక్టీరియా చూడండి, ఇది ఈకోలి బ్యాక్టీరియా, దీంట్లో కూడా ద్విధా విచ్ఛిత్తి జరుగుతుంది. చూడండి, ఒక చిన్న ఈకోలి బ్యాక్టీరియా చూడండి, ముందు పరిమాణంలో పెద్దదైంది, తర్వాత దానిలో కేంద్రకం ఉండదు, కానీ జన్యు పదార్థము ప్రతికృతి చెందుతుంది. ప్రతికృతి చెంది ఆ బ్యాక్టీరియా కణం యొక్క రెండు చివరలకు జన్యు పదార్థ కదలిక జరిగి తర్వాత క్రమక్రమంగా ఈ బ్యాక్టీరియా రెండు కణాలుగా, ఒక నొక్కు ఏర్పడుతుంది, రెండు కణాలుగా జీవ పదార్థ విభజన కూడా ఉంటుంది. దీంట్లో మనం బ్యాక్టీరియాలో గమనించినట్టయితే ఏ కణాంగాలు కూడా ఉండవు. ఒక జన్యు పదార్థము, తర్వాత ఇది చూడండి ఈకోలి బ్యాక్టీరియా. సాధారణంగా ఇది జీర్ణాశయంలో ఉంటూ ఉంటుంది. చూడండి, చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దాదాపు 20 నిమిషాల్లోనే తన ద్విధా విచ్ఛిత్తిని కొనసాగిస్తుంది. తర్వాత ఇప్పుడు మనం విచ్ఛిత్తిలోనే బహుధా విచ్ఛిత్తి అన్నాం. బహుధా విచ్ఛిత్తి అంటే ఏంటి, ఒక జనక జీవి అననుకూల పరిస్థితిలో, అనుకూల పరిస్థితిలోనేమో ద్విధా విచ్ఛిత్తి, అననుకూల పరిస్థితిలో మరి ఈ బహుధా విచ్ఛిత్తి. అంటే దాని చుట్టూ దళసరి కణకవచాన్ని ఏర్పరచుకుంటుంది. ఎందుకంటే పరిస్థితుల్ని తట్టుకోవాలి కదా. ఒక కోశంగా మారి కేంద్రకం అనేక సార్లు సమవిభజన చెంది చాలా కేంద్రకాలు, అనేక కేంద్రకాలు ఏర్పడతాయి. ఈ కేంద్రకాలు కూడా మరి ఈ కేంద్రకాలు ఏర్పడినప్పుడు సమానమైన ఎన్ని కేంద్రకాలు ఉంటాయో అన్ని సమాన భాగాలుగా జీవ పదార్థ విభజన కూడా చెంది ఆ కేంద్రకము చుట్టూ ఆవరించబడి పిల్ల కణాలుగా, అనుకూల పరిస్థితుల్లో పిల్ల కణాలుగా ఏర్పడ్డాన్ని మనము బహుధా విచ్ఛిత్తి అని చెప్పుకుంటాము. ఉదాహరణ అమీబా, ప్లాస్మోడియము. చూడండి, అలైంగిక ప్రత్యుత్పత్తి, ఇందాక ద్విధా విచ్ఛిత్తి గురించి అమీబా అని చెప్పుకున్నాం, కానీ అమీబా అననుకూల పరిస్థితిలో అది దళసరి కవచాన్ని ఏర్పరచుకొని అది అనేక పిల్ల కేంద్రకాలుగా, ఇందాక మనం చెప్పినట్టు కోశాలు ఏర్పరచుకొని అనుకూల పరిస్థితిలో అది చిన్న పిల్ల అమీబాలుగా ఏర్పడతాయి. చూడండి, అమీబాలో బహుధా విచ్ఛిత్తి ఎలా ఉందో చూడండి. అమీబా మొత్తం ఒక కోశంలాగా మారింది, అది అనుకూల పరిస్థితిలో పిల్ల అమీబాలుగా బయటికి వస్తున్నాయి. తర్వాత ప్లాస్మోడియం ఎక్కడ విన్నారు చెప్పండి, ఇది ప్రోటోజోవా. ఇప్పుడు అందరూ కూడా మలేరియా జ్వరం వస్తుంది. దేని వల్ల వస్తుంది మలేరియా జ్వరము, మనకు తెలుసు దోమలు కుట్టడం వల్ల, ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మనకి స్పోరోజాయిడ్స్ దాదాపు, అంటే ప్లాస్మోడియం యొక్క స్పోరోజాయిడ్స్ 2000 వరకు మన శరీరంలోకి వస్తాయి. అవి వచ్చిన తర్వాత అరగంట లోపే కాలేయ కణాలకి చేరుతాయి.
ఆ కాలేకణాలకు చేరిన స్పోరోజైడ్స్ కాలేకణాలను ఆక్రమించి గోళాకారంగా చెంది అవి లోపల దాదాపు 1000 కొలది అవి క్రిప్టో జాయింట్లను విడుదల చేస్తాయి. అంటే బహుదా విచ్చితి ప్లాస్మోడియము కాలేకణాలలో చేస్తుంది. అది ఆ కాలేకణము విచ్చితి చెంది అనేక క్రిప్టో జాయింట్లు మన శరీరంలోకి వస్తాయి. అది తిరిగి కాలేకణాలకు వెళ్ళొచ్చు, తర్వాత రక్త కణాలను కూడా చేరొచ్చు. ఇప్పుడు రక్త కణంలో కూడా ఆ క్రిప్టో జాయింట్లు ఏం చేస్తాయంటే తన సంఖ్యను అమీబా స్థితికి వెళ్ళి దాంట్లో ఉన్న రక్తంలోని జీవ పదార్థాన్ని తీసుకుంటాయి. తర్వాత ఈ హిమోగ్లోబిన్ మనకు తెలుసు, రక్తంలో మనకు హిమోగ్లోబిన్ ఉంటుంది కదా ఎర్ర రంగుకు కారణమైన, కాబట్టి ఆ హిమోని జీర్ణం చేసుకుని జీర్ణము కాని హిమోజాయిన్ ని రక్తంలోకి విడుదల చేస్తుంది. అది ఆ దాన్ని బట్టి మనము మలేరియా ఒక వ్యక్తికి వచ్చింది అని తెలుసుకుంటాం అన్నమాట. ఈ ప్లాస్మోడియము ఇంకా స్పోర్స్ ఏర్పడినప్పుడు కూడా ఈ ప్లాస్మోడియం బహుదా విచ్చిత ద్వారా తన సంతతిని విపరీతంగా పెంచుకుంటుంది అన్నమాట. తర్వాత ఇంకొక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని మనం గమనిస్తే కోరకీ భవనం. కోరకీ భవనం అంటే ఏంటి అంటే ఒక జీవి శరీరం నుండి అవి పోలికలు ఉన్న నిర్మాణం శరీరం బయటికి పెరుగుతాయి. అది జనక జీవి శరీరం నుండి వేరై స్వతంత్రంగా జీవిస్తుంది. ఈ ప్రక్రియను మనం కోరకీ భవనం అంటాం. ఉదాహరణలో ఈస్ట్ మీరు వేరే వినే ఉంటారు, ఇది శిలీంద్రానికి చెందిన ఏకకణ జీవి. చూడండి, ఇది అవే పోలికల నిర్మాణం బయటికి వస్తుంది. ఒక చిన్న వీడియో ద్వారా ఈస్ట్ తన సంతతిని ఎలా పెంచుకుంటుందో గమనిద్దాం. ఈస్ట్ అనేది శిలీంద్ర వర్గానికి చెందింది. ఇది మనము రోజు పిండి, దోశ పిండి, తర్వాత ఇడ్లీ పిండి నానబోసుకున్నప్పుడు తెల్లారి పరిమాణం ఎక్కువ అవుతుంది. ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? పరిశీలించండి, అన్ని విషయాలు కూడా పరిశీలిస్తే అది కోరకము చూడండి వేగంగా వృద్ధి చెందుకొని తల్లి జీవి నుండి వేరై అది స్వతంత్రంగా పెరుగుతుంది. మరి ఇడ్లీ పిండి దోశ పిండిలో ఎందుకు ఉబ్బింది చెప్పండి? ఈ ఈస్ట్ అనేది అవాయు శ్వాసక్రియ ద్వారా తన కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేయబట్టి ఆ పిండి పరిమాణం పెరిగిందనమాట. కాబట్టి మనము గమనించాల్సింది ఏంటంటే ప్రతి విషయాన్ని మనము గమనించాలన్నమాట. ఈ ఈస్ట్ అనేది శిలీంద్ర జాతికి ఏకకణ జీవి, కాబట్టి ఇది కోరకాల్ని వృద్ధి చెంది సమవిభజన ద్వారా చూడండి పిల్ల కేంద్రకాలు ఏర్పడుతూ ఉన్నాయి అన్నమాట. ఈ ఈస్ట్ మనం ఇక్కడ కేక్ తయారు చేసేటప్పుడు, బ్రెడ్ తయారు చేసేటప్పుడు కూడా మనం వేస్తాము. తర్వాత ఉబ్బుతుంది అనమాట, అంటే మన బ్రెడ్ లో హోల్స్ ఏర్పడతాయి. అదేంటి? గాలి అనమాట. దానికి సరైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు అది వేగంగా వృద్ధి చెందుది. ఏ జీవి అయినా అనుకూల పరిస్థితుల్లోనే తన ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తుంది. తర్వాత మనము హైడ్రాలో గమనిద్దాం. హైడ్రా తెలుసు కదా, సిలింటరేటాకి చెందింది. హైడ్రా హైడ్రోజోవా విభాగానికి చెందిందనమాట. ఈ పటాన్ని గమనించండి, మొట్టమొదట హైడ్రా ఒక అదే పోలికలున్న నిర్మాణం బయటికి వచ్చింది. మనము చూసినట్టయితే పటంలో చూసినట్టయితే చూడండి, ఇక్కడ కోరకము హైడ్రా నుంచి ఒకటి మెల్లగా పెరుగుతూ వస్తుంది. ఈ కోరకాలు హైడ్రాలో రెండు రోజులకు ఒకసారి, అంటే తను ఒక్కటే కాదు, ఇది పెరిగిన తర్వాత ఇంకొక చోట ఇట్లా పెరుగుతూనే ఉంటాయన్నమాట. మరి సిలింటరేటాని మనం నిడేరియా అంటున్నాం మనం ఇప్పుడు. ఈ సిలింటరేటాని ఎందుకన్నాము అంటే జీర్ణ వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ రెండు ఒక కుహరంగా కలిగి ఉంటాయి కాబట్టి మనం దీన్ని సిలింటరేటా అన్నాం. ఇప్పుడు ఏమంటున్నాం? నిడేరియా. నిడేరియా అంటే ఏంటంటే ఇక్కడ దంశకణాలు కలిగి ఉన్నాయి చూడండి, ఇవి టెంటకిల్స్ లాగా ఈ దంశకణాలు ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు నిడేరియా అని కూడా అంటాం అన్నమాట. ఇది ద్విస్తరిత జీవి, మొట్టమొదటి కణజాలాలు ఏర్పడిన జీవిగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. హైడ్రా కోరకీ భవనాన్ని మనం సూక్ష్మదర్శినిలో పరిశీలించినట్లయితే చూడండి ఎలా తన సంతతిని వృద్ధి చెందుకుంటుందో చూద్దాం. ఇది హైడ్రా, నీటిలో ఉంటుంది హైడ్రా. ఈ హైడ్రాని ఇక్కడ పిల్ల కేంద్రకము ఏర్పడింది చూద్దాం, గమనిద్దాం. సూక్ష్మదర్శినిలో మనము హైడ్రాని పరిశీలిస్తున్నాం అన్నమాట. మొట్టమొదటి కణజాల వ్యవస్థగా, బహుకణజాల వ్యవస్థగా ఇది ఏర్పడిందన్నమాట. ఎందుకంటే మొదటి రకం ఫోర్ఫెరా, తర్వాత సిలింటరేటా ఉంది కాబట్టి ఇటు మొట్టమొదటిగా ద్విస్తరిత జీవిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది చూడండి, శరీరం నుంచి ఆ కోరకము పెరిగి స్వతంత్ర జీవిగా
అంటే తల్లికి క్లోన్ గా ఉంటుంది. క్లోన్ అంటే ఏందో మనం చెప్పుకున్నాం, జన్యు పదార్థం గాని స్వరూపం గాని ఒకటే ఉంటుంది. జన్యు పదార్థంలో ఏ మార్పు కూడా ఉండదు. ఇది హైడ్రాలో కోరకీ భవనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం అన్నమాట. ఇది తల్లి జీవి నుంచి విడిపోతుంది అన్నమాట. తర్వాత ఇంకొక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మనము ముక్కలగుట అనేది తీసుకుంటే, ఇది కొన్ని జీవులు ప్రమాద శాతం తెగిపోతాయి, శరీర ఖండాల నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఇక్కడ ప్రతి ఖండం కూడా పూర్తి జీవిగా పెరుగుతుంది. ఇక్కడ ముక్కలగుట అని మనం ఏమైనా అర్థం చేసుకోవాలి, ఎన్ని ముక్కలైతే అన్ని జీవులు వస్తాయి, ఏ కొండమైనా కానీ మొత్తం శరీరాన్ని ఏర్పరుస్తుంది అన్నమాట. దీంట్లో మనం ఉదాహరణగా శైవలాలు తీసుకోవచ్చు, శిలీంధ్రాలు కూడా తీసుకోవచ్చు, చదును పురుగులు, మనం ఇందాక చెప్పుకున్న హైడ్రాను కూడా మనము దీన్ని ముక్కలగుటాలో కూడా తీసుకోవచ్చు అన్నమాట. దీన్ని స్పైరోగైరాలో మనం చూడండి, ఇది తంతు రూపంలో ఉంటుంది. ఈ సర్పిలాకార ఈ క్లోరోఫిల్ ఉండడం చేత దీన్ని స్పైరోగైరా అని పేరు వచ్చింది. ఇది ఒక తంతు రూపంలో ఉన్నప్పుడు, ఒక ఈ తంతువులు ఏ పరిస్థితుల్లోనైనా కట్ అయినప్పుడు అది రెండు మళ్ళీ తన తంతువును కొనసాగించుకుంటుంది అన్నమాట. దాంట్లో వాక్యూలు చాలా పెద్దగా అమరి ఉంటుంది, కేంద్రకం ఒక పక్కగా ఉంటుంది. ఈ స్పైరోగైరా అని మనం కావాలి. ఈ స్పైరోగైరా దేనికి సంబంధించింది? ఇది శైవలానికి సంబంధించింది అన్నమాట. ఈ జీవిలో మనం ముక్కలవటం ద్వారా ప్రత్యుత్పత్తిని మనం గమనించవచ్చు. తర్వాత బ్రెడ్ మోల్స్ కూడా ముక్కలైతే, మనం బ్రెడ్లో కానీ దేని కానీ మనం ముక్కలైతే మనం అది మళ్ళీ తన తంతువుల్ని యథావిధిగా ఏర్పరచుకుంటూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకొకటి పునరుత్పత్తి. పునరుత్పత్తి అంటే పేరులోనే ఉంది, తిరిగి ఉత్పత్తి అవటము. అంటే పూర్తిగా విభజన చెందిన జీవుల్లో మనం ఇది చెప్పుకుంటాం అన్నమాట. శరీర ఖండాల నుండి నూతన జీవిని ఇవ్వవచ్చు, తర్వాత తెగిపోయిన భాగాల్ని కూడా తిరిగి ఉత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని మనము పునరుత్పత్తి అంటాము. ఇది ఎక్కడెక్కడ చూస్తాం చెప్పండి? మన నిత్య జీవితంలో ఇంట్లో చూస్తాం, బల్లి తోక కట్ అయితే మళ్ళీ పునరుత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. తర్వాత ప్లనేరియా. ప్లనేరియా మనం చూద్దాము. ప్లనేరియా అనేది ఫ్లాటి హెల్మెంటిస్ కి సంబంధించింది, స్టార్ ఫిష్, ఇకైనా డర్మేటాకు సంబంధించింది. ఇవి బల్లిలోని తోకని, దవడలని, తర్వాత చలనాంగాల్ని కూడా కొన్ని జంతువులు పునరుత్పత్తి చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్లనేరియాని చూడండి, మూడు ముక్కలుగా చేశాము. తల్లి తల భాగము మిగతా తోక భాగాన్ని ఉత్పత్తి చేసుకుంది, మధ్య భాగము తల భాగాన్ని, తోక భాగాన్ని కూడా ఉత్పత్తి చేసుకుంది. ఇక్కడ తర్వాత మనము సరీసృపాలకు చెందిన కొన్ని బల్లులు, తొండలు వాటిలో మనం చూస్తాము. తర్వాత స్టార్ ఫిష్ కూడా తన అంగము పోతే తిరిగి తన తెచ్చుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది పునరుత్పత్తి. అంటే ముక్కలగుట పునరుత్పత్తి కూడా ఒకటే, కానీ ఇది పూర్తిగా విభేదనం చెందిన జాతుల్లో చెప్పుకోవచ్చు. మరి ముక్కలగుటని స్టార్ ఫిష్ కానీ ప్లనేరియాని కానీ మనం చెప్పుకోవచ్చు, కానీ మరి బల్లిని చెప్పుకోలేం కదా. కాబట్టి పూర్తిగా విభేదనం చెందిన జాతుల్లో మాత్రమే ఈ పునరుత్పత్తి సామర్థ్యాన్ని మనం చూడొచ్చు. తర్వాత మనం ప్లనేరియా చూడండి, మీరు చూసి ఉండరు. ఈ ప్లనేరియా ఫ్లాటి హెల్మెంటిస్ సంబంధించింది. ఇది లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుపుకోగలదు అన్నమాట. దీంట్లో స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అన్నిటికంటే ఎక్కువ పునరుత్పత్తి సామర్థ్యాన్ని చాలా ఎక్కువగా, ఎన్ని ముక్కలు మనం 100 ముక్కలు కోసినా కానీ 100 భాగాలు కూడా తిరిగి 100 ప్లనేరియాలు కూడా సృష్టించుకోగలదు అన్నమాట. ఇది ప్లనేరియా. తర్వాత అనిషేక జననం. అనిషేక జననము అంటే పార్థినోజెన్సిస్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఇదేంటి అంటే ఫలదీకరణం చెందని సంయోగ బీజాలు. సంయోగ బీజాలు అంటే హెప్లాయిడ్, ఏకస్థితికంగా ఉంటాయి. నేరుగా ఇవి సంయోగం చెందకుండా ఏకస్థితి జీవులుగా అభివృద్ధి చెందడాన్ని మనం అనిషేక జన్మం అంటాం. స్పైరోగైరా ఇందాక చూసినాం, దాంట్లో జరుగుద్ది. మరి శిలీంధ్రాలు, తర్వాత మనం జంతువులు శైవలాల్లో జరుగుద్ది, శిలీంధ్రాలలో జరుగుద్ది. మనం జంతువుల్లో చూసినట్టయితే చీమలు, కందిరీగలు, తేనెటీగలు మీరు చూసే ఉంటారు. మూడు రకాలుగా ఉంటాయి మనం గమనిస్తే. మరి మన తేనెటీగల్లో మనం చిన్నప్పటి నుంచి 3 రకాలను నేర్చుకున్నాం. అది ఎలా అంటే, ఇప్పుడు కమెడో డ్రాగన్, ఈ పటాన్ని చాలా గమనించండి. ఈ కమెడో డ్రాగన్ ఇది లేటెస్ట్ అంటే 2006లో ఈ కమెడో డ్రాగన్ కూడా పురుష సంయోగ బీజాలతో, శుక్రకణాలతో సంయోగం చెందకుండా నేరుగా పిల్లల్ని, ఇప్పుడు ఫ్లోరా అనే కమెడో డ్రాగన్ ఇంగ్లాండ్లో ఉంది, దాని నుంచి 11 గుడ్లను పెట్టుకుంటే దాంట్లో ఒక మగవి మాత్రమే బ్రతుకుతూ ఉన్నాయన్నమాట. తర్వాత సుంగై అనే కమెడో డ్రాగన్
అనే డ్రాగను 21 అండాలను పెట్టిందన్నమాట. ఇది అంతర ఫలదీకరణము. అయితే ఆ కమెడో డ్రాగన్లు అన్నీ కూడా మగ జీవులుగా ఉన్నాయి. మగ జీవులుగా ఉన్నాయి అంటే ఇది అనిషేక ఫలనంగా అంటే ఏకస్థితిక సంయోగ బీజాలు నేరుగా పిల్లల్ని అండాలు పొదిగి పిల్లలుగా వృద్ధి చెందుతాయన్నమాట. దీంట్లో మనం జెనెటికల్గా వేరియేషన్స్ చెప్పుకుంటే మనం దాదాపు సాధారణంగా స్త్రీ జీవులు రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి, పురుష జీవులు మాత్రం రెండు వేరు వేరు. అంటే దీంట్లో లైంగిక జన్యువులు ఉంటాయి. ఈ లైంగిక జన్యువులో కమెడో డ్రాగన్లో డబ్ల్యూ జెడ్గా ఉంటాయి ఫీమేల్లో, అయితే ఆడజీవుల్లో. మగ జీవుల్లో అయితే జెడ్ జెడ్గా ఉంటాయి. మరి ఈ కమెడో డ్రాగన్ అండాలని ఏం విడుదల చేయాలి? ఏకస్థితికం విడుదల చేయాలి కదా. జెడ్ ఒక అండము, తర్వాత డబ్ల్యూ ఒక అండము. ఇది రెప్లికేట్ డబుల్ అవుతాయి అన్నమాట. కాబట్టి అది ఆడజీవిని ఇవ్వలేదు. ఈ జెడ్ అనే అండము మళ్ళీ దాన్ని డబుల్ చేసుకుని మగజీవిగా ఉంటుందన్నమాట. తర్వాత మనము తేనెటీగల్ని చూస్తే ఈ తేనెటీగలు కూడా సంయోగం చెందిన ఏమో స్త్రీ జీవులుగా ఉంటాయి, సంయోగం చెందిన డ్రోన్స్. డ్రోన్స్ అంటే మగ తేనెటీగలుగా వృద్ధి చెందుతాయి. అలానే చీమలు కందిరీగలల్లో కూడా ఇలా అనిషేక ఫలనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మీకు అర్థమైంది అనుకుంటా. సంయోగ బీజం హెప్లాయిడ్, ఈ సంయోగ బీజాలు నేరుగా జీవుల్ని ఇస్తున్నాయి అన్నమాట. మనం ఈ పార్థినోజెన్సిస్ ని ఫలాలలో చూస్తే ఫలదీకరణం జరగకుండా, పుష్పంలో కూడా ఫలదీకరణం జరుగుతుంది మీకు తెలుసు. మనం ఇందాక చెప్పుకున్నాం పరాగ రేణువులు అండంతో సంయోగం చెంది అండాశయము ఫలంగా మారుద్ది. కానీ ఇక్కడ ఫలదీకరణం జరగదు, అండాశయం నేరుగా ఫలంగా అభివృద్ధి చెందుతుంది. వీటిని మనం అనిషేక ఫలాలు అంటాం. మనం ఇప్పుడు బాగా ఇష్టపడుతున్నాం కదా. ఏం ఇష్టపడుతున్నాం? మంచిగా విత్తనాలు లేని ఫలాల్ని తినడానికి ఇష్టపడుతున్నాం. యుఎస్ లో అయితే మొత్తం విత్తనాలు లేని ఫలాలే వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడతారన్నమాట. ఈ విత్తనాలు లేని ఫలాలు ఎందుకు వస్తున్నాయి అంటే నేరుగా అంటే కొన్ని కొన్ని కెమికల్స్ ఉపయోగించి, జిబ్బరిల్లన్ అని ఇప్పుడు లేటెస్ట్ గా కాల్సిసిన్ అనేది ఒక రసాయనిక పదార్థం ఏం చేస్తుందంటే ఇది అండాశయాన్ని నేరుగా ఫలంగా మార్చేటట్టు చేస్తుందన్నమాట. ఇలా మనం అనిషేక ఫలాల్ని కూడా పొందుతూ ఉన్నామన్నమాట. విత్తన రహిత ఫలాలు ఒకవేళ సంయోగం చెందితే ఆ అండాలన్నీ కూడా విత్తనాలుగా మారుతాయి. మరి సంయోగం చెందట్లేదు కాబట్టి విత్తనాలు ఏర్పడట్లేదు అనమాట. ఇది అనిషేక జన్యంగా చెప్పుకోవచ్చు. తర్వాత శాకీయ ప్రత్యుత్పత్తి. దాదాపు మొక్కల్లో అన్ని పుష్పాలు ఉంటాయి, తర్వాత పుష్పాల ద్వారా లైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. కానీ కొన్ని మొక్కలు శాకీయ భాగాలు ఏముంటాయి? వేర్లు, కాండము, పత్రాలు. ఈ శాకీయ భాగాల్ని కొత్త మొక్కల్ని ఏర్పరిస్తే మనం శాకీయ ప్రత్యుత్పత్తి అంటాం. మనం గమనిస్తే ఈ శాకీయ ప్రత్యుత్పత్తిలో కూడా మరి శాకీయ భాగాలు మూడు అనుకున్నాగా, పత్రము, కాండము, వేరు. ఇది సహజంగా జరిగింది అనుకోండి, మన ప్రమేయం ఏమీ లేదనుకోండి, దాన్ని మన సహజ శాకీయ ప్రత్యుత్పత్తి అంటాం. ఒకవేళ మన ప్రమేయం ఉందనుకోండి దాన్ని కృత్రిమ శాకీయ ప్రత్యుత్పత్తి అంటాము. చూడండి, ఆకుల ద్వారా మనము ఇక్కడ గమనించండి, ఇది బ్రయోఫిల్లం. ఇది చూడండి, ఇది బ్రయోఫిల్లం అనమాట. మీరు ఎప్పుడైనా చూసారా ఇది? ఈ బ్రయోఫిల్లాన్ని మనం గమనించినట్టయితే ఈ ఆకులకి అంచుల నొక్కులు ఉన్నాయి. ఈ నొక్కులన్నీ ఈ నొక్కుల వద్ద ఏం ఏర్పడతాయంటే లీఫ్ బర్డ్స్ ఏర్పడతాయి. ఈ నొక్కుల వద్ద లీఫ్ బర్డ్స్ ఏర్పడతాయి. ఈ లీఫ్ బర్డ్స్ ఇవి ఈ లీఫ్ బర్డ్స్ ఆకుల్ని, తర్వాత చిన్న చిన్న కాండాలని ఇవి పెరుగుతాయి అన్నమాట కొత్త మొక్కగా. ఇవి కింద పడినప్పుడు అవి కొత్త మొక్కగా అవి బ్రయోఫిల్లం అనమాట. మరి మనం కాండాల ద్వారా మనం గమనించినట్టయితే ఆలుగడ్డ మనకు ఇంట్లో చూస్తున్నాం అనమాట. ఈ ఆలుగడ్డని చూడండి, ఈ ఆలుగడ్డని ఇది దుంపకాండము, భూగర్భకాండం అనమాట. ఈ భూగర్భకాండము ఇది చివరి భాగాలు ఆహార పదార్థాన్ని ఉపయోగించుకుంటుంది కాబట్టి మనం దుంప అంటాం. ఇక్కడ బర్డ్స్ గమనించినట్టయితే ఈ బర్డ్స్ కొత్త మొక్కగా పెరిగిపోతాయి అనమాట. ఇది దుంప అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఉల్లి, ఈ లక్షణము, లక్షణం అంటారు దీన్ని, బల్బ్ అంటాం. ఈ లక్షణాల్లో ఏముంది? ఇక్కడ మనకు ఉల్లిగడ్డలో వేర్లు మరి గమనిస్తారు. ఉల్లిగడ్డలో మనం వేర్లుంటాయి, ఈ వేర్లు కింద ఉంటాయి, తర్వాత చిన్నగా ఒక రౌండ్గా కాండము పొట్టిగా ఉంటుంది. ఇది కూడా భూగర్భ కాండమే. ఇవి స్కేల్స్ అంటే, ఈ స్కేల్స్ ఏంటి అంటే ఇది ఆహార పదార్థాన్ని నిల్వ చేసే స్కేల్స్ అనమాట. దీని మీద అనేక బర్డ్స్ ఉంటాయి. ఈ బర్డ్స్ ఏం చేస్తాయంటే నూతన మొక్కగా ఇచ్చే సామర్థ్యాన్ని పొందుతాయి. చూడండి, ఇక్కడ నూతన మొక్కగా వస్తుంది. దీనికి ఆహారాన్ని ఈ స్కేల్స్ అందిస్తూ
ఉంటాయన్నమాట. మరి ఇవి కాండం కాండాల ద్వారా శాఖోత్పత్తి సహజంగా జరుగుతుంది. తర్వాత స్టోలన్స్, స్టోలన్స్ అన్న రన్నర్స్ అన్న మనము చూసుకుంటే బలహీనమైన కాండాలు నేల మీద వరుసగా పెరుగుతూ ఎక్కడైతే నేలను తాకిందో అక్కడి నుంచి వేర్లు వస్తున్నాయి. ఇది గడ్డి జాతుల్ని మనం గమనించండి, ఒక్క చోట మనము లాగితే మొత్తము పొడవుగా వస్తూ ఉంది. ఈ భూమి దగ్గర ఆనిన దగ్గరల్లా కూడా ఇక్కడ వేర్లు వచ్చి ఇది స్టోలన్స్ అంటాం మనము. దీంట్లో స్ట్రాబెర్రీలో కూడా చాలా అన్నమాట. స్ట్రాబెర్రీలో మీరు పటాన్ని గమనించండి, స్ట్రాబెర్రీలో పటాన్ని గమనించండి, చూడండి ఎక్కడ భూమి ఏటవాలుగా తాకిందో అక్కడ వేర్లను ఉత్పత్తి చేసుకుని స్వతంత్ర మొక్కగా, తల్లి మొక్క నుండి వేరై స్వతంత్ర మొక్కగా పెరుగుతుంది. మరి ఇంకా కాండాల ద్వారా పిలక మొక్క చామంతి. మీకు తెలుసు చామంతి మొక్కను మనం పెట్టినప్పుడు, చామంతి మొక్కను పెట్టినప్పుడు ఇది చామంతి మొక్క. ఈ చామంతి మొక్కను చూడండి, ఇది ఇది చూడండి, ఇది ఒక మొక్క. ఈ మొక్క నేలను తాకినప్పుడు అంటే భూగర్భం నుంచి సమాంతరంగా పాకుంటూ వచ్చి ఒక దగ్గర మనం గ్రీవము పైకి లేచి నూతన మొక్కగా, మీరు చామంతి చెట్టుని ఇంటి దగ్గర గమనించండి, అన్ని పిలక మొక్కలు వస్తాయన్నమాట. ఇది కూడా కాండం యొక్క, కాండం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి. తర్వాత కొలకేసి అంటాం. కొలకేసి అంటే మనము ఏమని చెప్పుకుంటాము చెప్పండి, చేమగడ్డ కదా. దీన్ని కందం అంటారు, కందం అంటారు. ఈ కందం ఏంటంటే దీంట్లో బర్డ్స్, ఈ కొలకేషియా కూడా కాండం యొక్క రూపాంతరమే. ఈ కాండం యొక్క రూపాంతరము కోరకాలు కలిగి ఆ కోరకాలు కొత్త మొక్కగా ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇది చామగడ్డ. తర్వాత మనం గమనించినట్టయితే కాండాల ద్వారా మీరు పిస్టియా మొక్కను ఎప్పుడైనా చూసారా? ఈ పిస్టియా మొక్కని బటన్లో చూడండి, గమనించండి. ఈ పిస్టియా మొక్కను మనం గమనించినట్టయితే ఇక్కడ పిస్టియాలో, ఈ పిస్టియా మొక్కను చూడండి మనము, ఒకే ఒక కణుపు తేడాతోటి, ఒకే ఒక కణుపు చూడండి, గమనించండి పిస్టియా మొక్కని. ఈ పిస్టియా మొక్కను మనం గమనించినట్టయితే ఒకే ఒక కణుపు తేడాతో చూడండి ఇక్కడ చిన్న పిల్ల మొక్కలు ఏర్పడుతున్నాయి. చూడండి ఈ ఈ వాయుగత కాండము నీటిలో ఉంటుంది కదా, ఇది పిస్టియా. ఒకే ఒక కణుపు తేడాతోటి కిందనేమో గుబురు వేరు వ్యవస్థ, ఇవి వేర్లు చూడండి నీటిలో వేలాడేట అందుకు వీలుగా ఉన్నాయి. ఇది మనము దీన్ని ఆఫ్సెట్ గా చెప్పుకున్నాము. తర్వాత కొమ్ములు అంటే అల్లము పసుపు. మనం గమనించినట్టయితే ఇది ద్విపార్శ సౌష్టం కలిగి ఉంది, పృష్ఠోదరాల్ని కలిగి ఉంది. ఈ అల్లం కలిగి పొలుసుల్ని కలిగింది, మీరు గమనించండి ఇంట్లో కూడా మీరు గమనించండి. ఈ పొలుసులు కణుపులు ఉన్నాయి, దీంట్లో నుంచి ఆకులు గల కాండ భాగాలు పెరిగి నూతన మొక్కగా, మనం ఇంట్లో మనం భూమి లోపల మనము అల్లము పెట్టినప్పుడు కొత్త మొక్కలుగా వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా కాండం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తిని జరుపుకుంటున్నాయి. ఇప్పుడు మనం వేరు చూద్దాం. వేరులో ఏంటి అంటే క్యారెట్, క్యారెట్ చిలగడ దుంప, ఈ వేరు యొక్క రూపాంతరాలు. ఈ వేరుని మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ వేరులో కూడా అంతే వేరు మొగ్గలు ఏర్పడతాయి. అంటే మనం కాండాన్ని వేరుని ఎలా మనం విడదీయగలుగుతున్నాం, మరి మీరు పటంలో గమనించండి, వేరు మెగ్గలు ఏర్పడి అది స్వతంత్రంగా నూతన మొక్కల్నిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే అంతర్నిర్మాణం పరంగా ఇది కాండము ఇది వేరు అని మనం చెప్పొచ్చు అన్నమాట. తర్వాత మనం కరివేపాకులో చూస్తాం, చెట్టు మొత్తం పిలక మొక్కలు వస్తూ ఉంటాయి, అవి కూడా అంతే వేరు నుంచి వస్తాయి జామ కరివేపాకులో, ఇది కూడా వేరు మొగ్గల ద్వారా ప్రత్యుత్పత్తి. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా మన ప్రమేయం ఏమీ లేవు, వాటికి అవే సహజంగా వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మన కృత్రిమ శాఖోత్పత్తి గురించి మనం నేర్చుకుంటే మన ప్రమేయంతో లేకుండా జరిగే శాఖీయ ప్రత్యుత్పత్తిని మనం కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి అంటామన్నమాట. మరి ఛేదనం, ఛేదనం అంటే మనకు తెలుసు, జనక మొక్క నుండి ఒకే ఒక కారకం కలిగి ఉన్న మనము కోరకం కలిగిన భాగాన్ని మనం వేరు చేసి వీటిని తడి నేలలో నాటితే ఆ ఛేదన భాగము కొద్ది రోజుల్లో వేళ్లు ఏర్పడి మొగ్గలుగా పెరిగి కొత్త మొక్కగా పెరుగుతాయి. మనకు తెలుసు మంచి మంచి పూలున్న గులాబీ మొక్కల్ని, మరి రకరకాల మొక్కల్ని మనం తీసుకొస్తూ మన ఇంట్లో నాటుకోవడం మనకు తెలుసు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటి, వీటికి తొందరగా వేర్లు వచ్చేటట్టు చేస్తున్నారు. తొందరగా వేర్లు వచ్చే అంటే ఏంటి, వీటికి మనం సహజంగా గానీ కృత్రిమంగా గానీ దీనికి రూటింగ్ హార్మోన్స్ ని ఉపయోగిస్తున్నారన్నమాట. తర్వాత ఈ రూటింగ్ హార్మోన్స్ ఏంటంటే ఇండోల్ 3 బ్యూటిరిక్ ఆమ్లాన్ని మనం పూసి ఇచ్చినట్టయితే కొన్ని రోజుల ఆమ్లంలో
రకరకాలుగా ఉంది. కొన్ని రోజులు ఒక వారము పది అంటే ఆ హార్మోన్ యొక్క గాఢతను బట్టి దీనికి వేర్లు వచ్చినాక మనం నాటుతాం. ఈ ఛేదన పద్ధతిలో చాలా మొక్కల్ని మనం మందార గులాబీ అన్ని కూడా ఈ ఛేదన పద్ధతిలో మన ప్రమేయంతో మనం శాకీయ ప్రత్యుత్పత్తిని జరుపుతున్నాం అన్నమాట. తర్వాత ఛేదనంలో మనం ఇంకొక ఉదాహరణ తీసుకుంటే చెరకు. చెరకు రెండు కణుపులు ఉన్న తీసుకొని మన నేలలో నాటినట్టయితే ఒక కణుపు నుంచి కింది కణుపు నుంచి వేర్లు వస్తాయి, పై కణుపు నుంచి ఆకులు వస్తాయి అన్నమాట ఇది. తర్వాత మనం చెప్పుకున్నాం గులాబీ మందార ఇవన్నీ ఛేదనాన్ని. ఇప్పుడు కృత్రిమంగా ఛేదనాలు చాలా తొందరగా తక్కువ కాలంలో వేర్లు వచ్చేటట్టు చాలా ఎన్ఏఏ నాఫ్థలిన్ ఎస్టికాంబ్లం అని, తర్వాత ఇండోల్ 3 ఎస్టికాంబ్లం అని ఇవన్నీ మనము వాడుతూ ఉన్నామన్నమాట. తర్వాత అంటు తొక్కుట. అంటు తొక్కుట అంటే ఏంటి అంటే తల్లి మొక్కని అంటి పెట్టుకుని ఉన్నప్పుడే మనం కాండం నుంచి వేర్లు ఏర్పడే వాటిని లేయర్స్ అంటారు. ఈ లేయర్స్ ఏంటి అంటే భూగర్భ లేయర్స్ ఉంటాయి, తర్వాత శాఖీయ లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మొక్క ఉంది, ఈ మొక్కని మీరు గమనించారు కదా. ఈ మొక్కని ఇక్కడ చూడండి, ఇక్కడ చుట్టూ ఒక ఉంగరం మాదిరిగా మనం గాయాన్ని చేసి దీంట్లో స్పాగ్నమ్ మాస్ అంటాము. అంటే మాస్ మొక్కలు ఒక 300 రకాలు కూడా ఉంటాయి. దాన్ని మనము ఒక కవర్లో తీసుకొని మీరు గమనించండి, కవర్లో తీసుకొని మనం దీని చుట్టూ చుట్టి ఒక ప్లాస్టిక్ కవర్ చేత మనము కట్టినప్పుడు ఇది కొన్ని రోజులకు దాదాపు ఒక 25 రోజులకి కవర్లో నుంచి మనకు కనిపిస్తాయి, వేళ్ళు కనిపిస్తాయి, అప్పుడు మనము తీయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము మేఖల చేసిన భాగాన్ని దీనికి ఇలా కట్టేసి దీనికి మనం ఏం చేయాలి, కట్టేసి దీనికి గాలి పోకుండా మనము థ్రెడ్ తోటి కట్టేయాలన్నమాట కొంతకాలానికి. ఇప్పుడు నేను ఒకటే అయితే ఒక మొక్కకి చాలా అంటే మొక్క సైజుని బట్టి ఒక్కసారి 50 అంట్లు కూడా మనం చేయొచ్చు అన్నమాట. ఇది శాకీయ అంట్లు. మరి నేల అంట్లు ఏంటి అంటే నేలలో వంచి ఆ కొమ్మని కిందికి వంచి దాని మీద మట్టి కప్పే ప్రక్రియ అన్నమాట ఇది అంటు తొక్కుట. తర్వాత అంటు కట్టుట అంటే ఏంటి అంటే వేరువేరు మొక్క భాగాల్ని కలిపి జంటగా చేయడం. వేరువేరు మొక్క భాగాలు అంటే ఒకే మొక్కగా పెంచే ప్రక్రియను మనం అంటుకట్టుట అని అంటామన్నమాట. తర్వాత కృత్రిమ ఈ అంటుకట్టుటలో నాలిక మాదిరిగా అంటుకట్టుట, తర్వాత మొగ్గలతో అంటుకట్టుట అంటే వివిధ రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నాలుక మాదిరిగా అంటుకట్టుటలో ఇక్కడ నాలుకలాగా చేసేసి చూడండి, ఇక్కడ మనము ఈ వేరువేరు భాగాలు అన్నప్పుడు కింది భాగాన్ని మనం సయాన్ అంటాం, కింది భాగాన్ని మనం స్టాక్ అంటాం, పై భాగాన్ని మనం సయాన్ అంటాం. ఈ నాలుక మాదిరిగా ఇక్కడ గాడి చేసి ఈ గాడిలో మరొక భాగాన్ని పెంచి ఈ రెండు కూడా భూమిలో ఉన్నప్పుడు మాత్రమే మనము చేయగలగాలన్నమాట. చేసి ఇవి ఇక్కడ మనము థ్రెడ్ వేస్తే కొంతకాలానికి ఈ రెండు కలిసిపోతాయి, కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత మనకి ఏది స్టాక్ నేమో పై భాగాన్ని కట్ చేయాలి, సయాన్ నేమో కింది భాగాన్ని కట్ చేయాలి. ఏ విధంగా అంటే మీరు ఇక్కడ చూడండి, ఇలా మనము అంటు కట్టినప్పుడు మన స్టాక్ ఉంది ఇది, ఇది నేలలో వైరస్లకి బ్యాక్టీరియాలు అన్నిటికీ తట్టుకుంటుంది కాబట్టి కింది దాన్ని మనం పైన కట్ చేయాలి. మనకి ఏవి కావాలో అది మనం పైన ఉంచాలన్నమాట. దీన్ని సయాన్ అంటాము. మరి ఇలా కట్టు అప్రోచ్ అంటు కట్టడం అంటే రెండు మొక్కల్ని జత చేసి అవి కలిసిన తర్వాత ఈ విధంగానే కట్ చేయాలన్నమాట. తర్వాత మొగ్గ అంటు కట్టడం, మన నెరియ చేసి అంటు కట్టడం. నెరియ చేసి అంటు కట్టడము అంటే ఈ విధంగా ఒక మొక్కను తీసుకున్నాము, ఈ మొక్కను తీసుకొని నెరియ చేసాం, కింది స్టాక్ మనం కింద స్టాక్ అనుకున్నాం కదా, ఈ స్టాక్కి నెరియ చేసి పైన మనకి ఏ లక్షణాలు కావాలి, మంచి కాయ ఫలమా వచ్చి దీన్ని నెరియ చేసి దీంట్లో పెట్టి గట్టిగా మనం ద్వారంతో కట్టిస్తే కొంతకాలానికి ఇది కలిసిపోతుంది. దీన్ని నెరియ చేసి అంటుకట్టుట అని అంటాం. మీరు బాగా గమనించండి, గులాబీ చెట్లని మనం కొనుక్కుంటూ ఉంటాం. ఇప్పుడు రకరకాల గులాబీ పూలు వస్తున్నాయి, దాంట్లో మీరు చూడండి స్టాక్ కట్ చేసి ఉంటుంది. ప్రతి భాగాన్ని అడుగు భాగాన్ని గమనించండి, స్టాక్ కట్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ అంటుకట్టుట విధానంలో ఒక్క గులాబీ చెట్టుకు రకరకాల పూలు పూయించవచ్చు. ఒక్క మామిడి చెట్టు 1000 రకాల మామిడి రకాలు ఉన్నాయి. ఆ ఒక్క మామిడి రకానికి 5-6 రకాల స్టాక్ను ఒకటే తీసుకుంటాము. స్టాక్ను ఒకటే తీసుకొని చూడండి, ఇక్కడ ఇది స్టాక్, ఇది స్టాక్. ఈ స్టాక్కి నేను 3 రకాలుగా అంటుకట్టాను, 3 రకాల మొక్కల్ని.
ఒకటి బంగన పెళ్లి కావచ్చు, ఇంకోటి మనకిష్టమైంది కావచ్చు, ఆకారంలో కానీ రుచిలో కానీ ఒక్క మొక్కకి మనము మీరు కింద పటంలో చూసినప్పుడు కూడా మీరు గమనిస్తే దీనికి మనం వ్యాక్స్ పూయాలి. ఎందుకంటే స్టాక్ నుంచి మనకు అవసరం లేదు, ఈ స్టాక్ యొక్క కాయలు మనకు నచ్చలేదు కాబట్టి దీని నుంచి ఏ కోరకం కూడా బయటికి రాకుండా దీనికి మనం వ్యాక్స్ పూస్తే దీని నుంచి గాలికి కానీ దేనికి కానీ అడ్డం ఉండి ఈ మొక్కలే కొంతకాలానికి మీరు పటంలో గమనించినట్టయితే కలిసిపోయి ఉన్నాయి. చూడండి, మనం పటాన్ని గమనించండి, ఆ పటంలో కింద కలిసిపోయి మనకు ఒక్క మొక్కకే మనం రకరకాల పండ్లను పూయించవచ్చు. ఇప్పుడు ఒక మొక్కకి రకరకాల పూలను పూయించే ఇప్పుడు అన్ని కూడా అంటుకట్టడ విధానం ద్వారానే మనం రకరకాల మొక్కల్ని ఫలాల్ని ఉద్యానవనంలో పెంచుతున్నాం. తర్వాత కణజాల వర్ధనం, ఇది కూడా కృత్రిమ శాకీయ ప్రత్యుత్పత్తి. మనం కొద్దిగా కణజాలాన్ని తీసుకొని మొక్క పెరుగుదల కారకాలున్న కలిగి ఉన్న వర్ధన యానకంలో ఉంచినప్పుడు అవి కొత్త మొక్కలుగా పెరుగుతాయి. ఈ ప్రక్రియను మనం కణజాల వర్ధనం అంటాం. అంటే ఏంటి, మన ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు అరటి, యాపిల్, యూకలిప్టస్ అన్ని కూడా మనకి ఇప్పుడు వస్తున్నాయి. ఈ వర్షంలో మనం మొక్కలు పెడుతున్నాం అన్ని, ఇవన్నీ కూడా కణజాల వర్ధనంలో చూడండి కాలస్ ఏర్పడుతుంది. ముందు ఒక యానకాన్ని తయారు చేసుకోవాలి. యానకాన్ని తయారు చేసుకున్నప్పుడు ఆ కణజాలాన్ని మనము ఏ విధంగా ఒక చిన్న వీడియో ద్వారా చూద్దాం. కాలస్ అంటే ఏంటంటే ఎక్స్ప్లాంట్ అంటే మొక్కకి ఒక కణాన్ని మొత్తం మొక్కగా సృష్టించగలే ధర్మం ఉంటుంది, దాన్ని మనం టోటీ పోటెన్సీ అంటాం. ఆ కణజాలని వర్ధన యానకంలో ఉంచినప్పుడు అవి పెరిగి విభేదనం చెంది కొత్త మొక్కల్ని ఇస్తాయి. అయితే దీనికి మనము సూక్ష్మజీవరహితమైన ప్లేస్లో మనం పెంచాల్సి ఉంది. చూడండి, మనము అరటి యొక్క కణజాల వర్ధనం ఏ విధంగా చేస్తున్నారో మనం వీడియో ద్వారా పరిశీలించినట్టయితే చూడండి, ఇక్కడ కాండాన్ని రైజోమ్ తీసుకొని ఆ మట్టి కంటిన బ్యాక్టీరియా శుభ్రపరుస్తున్నాం కణజాల వర్ధనలో. తర్వాత దాన్ని స్టెరిలైజ్ చేస్తున్నాం. స్టెరిలైజ్ చేసిన తర్వాత దాన్ని ఇంకా చిన్న భాగాలుగా కూడా మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఆ తీసుకున్న రైజోమ్ని చిన్న భాగాలుగా ఉంచి వర్ధన యానకంలో పెంచాలి. వర్ధన యానకం చూడండి, వర్ధన యానకంలో వేస్తున్నాం. వర్ధన యానకం ఏంటి అంటే సూక్రోజు, అమైనో యాసిడ్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు అన్నీ ఉన్న యానకాన్ని మనం వర్ధన యానకం అని అంటామన్నమాట. దీనిలో హార్మోన్స్ కూడా ఉంటాయి, యాక్సిను, సైటోకైనిన్ అని కూడా ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం రైజోమ్ తీసుకున్నాం, దానికి ఏమైనా వ్యాధులు ఉంటాయి ఎలా, కాబట్టి సూక్ష్మజీవర ఆయా వ్యాధులు ఉన్నట్టు మనం పక్కకు పెట్టేస్తాం. వ్యాధులు లేని భాగాన్నే కణజాల వర్ధనంలో గనక 4 వారాల పాటు మనం పెంచితే దాని నుంచి చూడండి వ్యాధులున్న మొక్కలు ఇలా ఉంటాయి కాబట్టి మనము పరీక్షించి వాటిని తీసుకోకుండా ఇట్లాంటి వైరస్లు 3 రకాల వైరస్లు ఎక్కువగా అరటి మొక్కకు సోకుతాయి. ఇలాంటి వ్యాధుల్ని మనం తీసేసి హెల్దీ ఉన్న మొక్కల నుంచి మనము కణజాలాన్ని తీసుకొని పెంచినట్టయితే మంచి మొక్కల్ని మనం పెట్టుకోవచ్చు అనమాట. కానీ మనం పెంచేటప్పుడు ఆ మీడియాలో ఒక్కోసారి మనం హార్మోన్ ప్రభావంతో వేర్లు రావచ్చు, కాండ భాగాలు ఆకులు కూడా రావచ్చు. దాన్ని మళ్ళీ వేరు చేసి రూటింగ్ మీడియాలోకి మార్చేసి సరి అయిన తేమ, ఉష్ణోగ్రత, దాన్ని మనం వర్ధనానికి స్టెరిలైజ్ చేయాలనుకున్నాం 120 డిగ్రీ సెంటీగ్రేడ్ 15 నిమిషాలు ఉంచితే సూక్ష్మజీవరహితం అవుతాయి. తర్వాత ఇలా వేర్లు వచ్చిన మొక్కల్ని మనం సాయిల్ అంటే పోషక విలువలు కలిగిన సాయిల్లో దాదాపు 4 వారాల పాటు దాన్ని మనం పెంచేసి తర్వాత 4 వారాల తర్వాత కొద్దిగా పెరిగినాక ఈ మొక్కల్ని మనము ఎక్కడికి కావాలంటే ఇప్పుడు యూకలిప్టస్, మామిడి, నిమ్మ, జామ, అరటి ఎక్కువగా ఇవన్నీ కూడా ఇలా కణజాల వర్ధనంలో వేల కొలది మొక్కలు చాలా తక్కువ సమయంలో వేల కొలది మొక్కల్ని మనం పెంచుతూ ఉన్నామన్నమాట. తర్వాత ఇంకొక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం మనం నేర్చుకుంటే సిద్ధ బీజాలు ఏర్పడుట. సిద్ధ బీజాలు ఏర్పడుట అంటే ఏంది, ఇవి ప్రత్యక్షంగా కొత్త మొక్కగా అభివృద్ధి చెందగల అలైంగిక ఏకకణ ప్రత్యుత్పత్తి ప్రమాణం. ఇవి సూక్ష్మంగా ఉండి ప్రతికూల పరిస్థితిలో అనేక కాలాల పాటు జీవించగలదు. ఇది మనకు తెలుసు. మరి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలని గమనించినట్టయితే మన రొట్టె మీద ఉండే బూజు, ఈ రొట్టెని మన రైజోపస్ పెరుగుద్ది. ఇది శిలీంద్రం. ఈ శిలీంద్ర జాతులలో ఎక్కువగా సిద్ధ బీజాలు ఏర్పడతాయి. కింద హయం తంతు రూపంలో ఉంటుంది, పైకి రైజోపస్ను మనం గమనించినట్టయితే సిద్ధ బీజాశయం చూడండి, ఇక్కడ స్పోర్స్ ఉత్పత్తి అయినాయి. మనం ఒక చిన్న వీడియో ద్వారా మనం గమనించినట్టయితే స్పోర్స్ ఎలా ఏకకణ ప్రత్యుత్పత్తి ప్రమాణము ఎలా హైఫేగా మారుతూ ఉందో గమనించండి. హైఫేగా మారి దాని నుంచి పూర్తి మొక్కగా రైజోపస్గా వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట. అవి స్పొరాంజియాలు ఏర్పరుస్తాయి. ఈ స్పొరాంజియాలు సమ విభజన చెంది అనేక సిద్ధ బీజాలు స్పొరాంజియం నుంచి అనేక చూడండి స్పొరాంజియం చూడండి
ఆ స్పొరాంజియం నుంచి అనేక సిద్ధ బీజాలు. ఇది చూడండి, ఇది స్పొరాంజియం, లావుగా ఉన్న భాగం. ఇవన్నీ స్పొరాంజియాలు. ఈ స్పొరాంజియాలు నుంచి అనేక సిద్ధ బీజాలు మళ్ళీ నేలపై పడి అనుకూల పరిస్థితుల్లో అవి తిరిగి కొత్త రైజోపస్ గా పూర్తి మొక్కగా మారుతుందన్నమాట. తర్వాత పుట్టగొడుగులు చూస్తూనే ఉన్నాం, అది కూడా ఈ శిలీంద్ర జాతికి చెందిందే. తర్వాత పెన్సిలియం, పెన్సిలియం కూడా శిలీంద్ర జాతి. పెన్సిలియం చూడండి, ఒక వీడియో ద్వారా సిద్ధ బీజాలు ఎలా ఏర్పడుతున్నాయో. పెన్సిలియం జాతులన్నీ కూడా కొనీడియో స్పోర్స్ మీద ఒక్కొక్క సిద్ధ బీజము. మనం పెన్సిలియం గురించి అలెగ్జాండర్ ఫ్లేమింగ్ మరి ఫస్ట్ గుర్తించిండు. బ్యాక్టీరియా మీద పరిశోధనలు చెందినప్పుడు ఈ పెన్సిలియం శిలీంద్రం అది తను పెన్సిలియం అని పేరు పెట్టాడు. పెన్సిలియం నుంచి పెన్సిలిన్ ని ఉత్పత్తి చేస్తున్నారనమాట. ఇది బ్యాక్టీరియాని పెరగకుండా తన కణకవచాన్ని అడ్డుకుంటుందన్నమాట, పెరగకుండా. కాబట్టి ఇది చాలా మనం యాంటీబయాటిక్ గా మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఇలా సిద్ధ బీజాల ఫెర్న చూడండి, ఈ ఫెర్న కూడా సిద్ధ బీజాల ద్వారానే చూడండి. ఈ ఫెర్న యొక్క ఆకుల అడుగు భాగంలో బూడిద రంగు మచ్చల్ని మీరు చూడండి. ఫెర్న యొక్క అడుగు భాగం బూడిద విని సోరయ్య అంటారు. ఈ సోరయ్య కలిగిన పత్రాన్ని సిద్ధ బీజాశయ పత్రము అని అంటాం అనమాట. ఈ విధంగా సిద్ధ బీజాలు అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఇలా సిద్ధ బీజాలను ఏర్పరచుకొని తమ సంతతిని పెంచుకుంటూ ఉంటుందన్నమాట. ఈ అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు ఎలా జరుగుతున్నాయి అనేది మీరు గమనించండి. తర్వాత రేపు మనం ఇదివరకే అరటి మనము అరటికాయలు తింటున్నాం. ఇదివరకు ఒకసారి విత్తనాలు ఉండే అరటికాయలు, ఇప్పుడు మనం విత్తనాలు లేని అరటికాయలు ఎలా వచ్చాయో మన పాఠశాల గ్రంథాలయం నుండి తెలుసుకొని మీరు రేపు రండి. తర్వాత క్లాసులో కలుసుకుందాం. నమస్కారం.